సో ఫ్లిప్కార్ట్ నుంచి అయితే నేను ఈ కిచెన్ స్టిక్కర్ని ఆర్డర్ చేశాను, మార్నింగ్ వచ్చింది. బట్ నేను కూడా ఓపెన్ చేసి చూడలేదు. సో ఇదేనమాట, ఇప్పుడు మీ ముందే నేను కూడా ఓపెన్ చేసి చూస్తాను నేను అనుకున్నది వచ్చిందా లేదా అని చెప్పేసి. ఇటువైపు ఓపెన్ చేశాను, ఇంకా తర్వాత గుర్తుకొచ్చిందనమాట, సరే మీకు కూడా చూపిద్దాం కదా అని చెప్పేసి ఇంకా ఓపెన్ చేయలేను నేను. ఓకే, సో ఇవన్నీ ఒక్కొక్క స్టిక్కర్ అన్నమాట. దీన్ని మనం తీసి ఆ వాల్ మీద స్టిక్కర్ చేసుకోవడమే. సో ఎన్ని షీట్స్ ఉన్నాయో చూద్దాము. టూ షీట్స్ ఇచ్చారు. సో ఇలా అతికించుకోవాలి మనం. ఇక్కడ ఇచ్చారు కదా నెంబర్ వైజ్, 1, 2, 3, 4. సో ఇక్కడ ఇచ్చిన విధంగా మనం ఆ వాల్కి స్టిక్ చేసుకోవాలి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఎలా అతికించాలో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఇది ఉంది కదా, దీనికి ఎలా అరేంజ్ చేసుకోవాలా అని శాంపిల్గా చిన్న స్టిక్కర్ ఇస్తారు మనకి, దాన్ని మనం చూసుకుంటూ ఈ స్టిక్కర్ని అంటించుకోవాలన్నమాట. ఫస్ట్ దీన్ని తీసేస్తున్నాను. సో దాన్ని చూసుకుంటూ నేను ఇక్కడ ఈ స్టిక్కర్స్ అన్ని అంటిస్తాను ఇప్పుడు. అక్కడైతే నేను లైట్గా తడి చాక్ పీస్ తోటి మార్క్ అయితే వేసుకున్నాను. కొంచెం సేపు అయ్యాక మీకే కనిపిస్తుంది చూడండి. ఫస్ట్ అయితే కప్ స్టిక్కర్ని తీస్తున్నాను. యాక్చువల్గా ఈ కిచెన్ టైల్స్ వచ్చేసి మా అత్తయ్య సెలెక్ట్ చేశారండి, అప్పుడు నేను లేను. లేదంటే అన్నీ ఒకే కలర్లో సెలెక్ట్ చేసేదన్నమాట. సో ఆవిడకి అంత నాలెడ్జ్ లేదు ఈ టైల్స్ మీద, అందుకని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ని సెలెక్ట్ చేశారు. నాకు అది అంత పెద్దగా నచ్చలేదు, అందుకని చెప్పేసి ఫ్లిప్కార్ట్లో ఏమైనా కిచెన్కి సంబంధించిన స్టిక్కర్స్ ఉంటాయేమో అని సెర్చ్ చేస్తే ఇవి కనిపించాయన్నమాట. సో వెనకాల కనిపిస్తున్న టైల్స్కి అయితే ఇవి చక్కగా మ్యాచ్ అయ్యాయి. సో వెంటనే నేను ఆర్డర్ చేసేసాను. సో మార్నింగే వచ్చాయనమాట. సో ఇప్పుడైతే వీటిని స్టిక్ చేసేసాను. ఈ హ్యాపీ కిచెన్ అన్నది సిజర్ కింద రావాలి, అక్కడ అంత స్పేస్ లేదు అండ్ అంత కార్నర్కి కనిపించదని చెప్పేసి
ఎదురుగా ఎంట్రన్స్ లో పెట్టానన్నమాట. సో కిచెన్ లోకి ఎంటర్ అవగానే వెంటనే హ్యాపీ కిచెన్ అని చాలా చక్కగా కనిపిస్తుంది. సో ఇంతకు ముందుకి ఇప్పటికి డిఫరెన్స్ బాగా కనిపిస్తుంది నాకైతే, మీకు కూడా కనిపించే ఉంటుంది అనుకుంటున్నాను. సో మంచి లుక్ వచ్చింది, క్లాసీ లుక్ కిచెన్ కి వచ్చేసి. సో ఈ స్టిక్కర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి, వర్త్ ఫర్ ద మనీ అని చెప్పచ్చు, అంత బాగున్నాయి. సో దీని పైన మనకి ఆయిల్ అది పట్టినా మనం ఈజీగా క్లాత్ వైప్ చేసేయచ్చు, చాలా బాగున్నాయి. అండ్ స్టిక్కర్ కూడా మంచి గమ్ముతో ఉన్నాయన్నమాట, నో ప్రాబ్లం, ఊడే ప్రసక్తి లేదు, బాగున్నాయి. సో చాలా బాగున్నాయి కదా, ఈ ఐడియా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే, యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.